మిక్స్ మిల్లెట్ వెజ్ రోటీ ఇప్పుడు స్పెషల్గా చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. మిక్స్ మిల్లెట్ వెజ్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, రాగి పిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, బీట్రూట్ తురుము, గుమ్మడికాయ తురుము, క్యారెట్ తురుము, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. చాకు, చాపింగ్ బోర్డ్ కూడా రెడీగా పెట్టేశారు. అవును. సో ఇప్పుడు చెప్పండి ఏమేమి మిల్లెట్స్ ఏంటంటే తీసుకున్నాం అంటే జొన్న పిండి, రాగి పిండి. ఓకే, జొన్న పిండి, రాగి విడివిడిగా చేసుకోవడం డిఫరెంట్ కదా, మనం అన్ని కలిపి చేయడం ఒక డిఫరెంట్. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి. ఓకే, సో దీంట్లో బియ్యం పిండిలో అన్ని దాంట్లో కొద్ది కొద్దిగా ఉల్లిపాయలు విడివిడిగా కలుపుకుందాం. ఏంటి, దేనికది చేస్తామా? అవునా, అన్ని కలిపి ఒక రొట్టి వస్తుంది అప్పుడు. ఓకే, చెయ్యండి. అయితే ఏదో వెరైటీగా కలుపుతున్నారు. మేమైతే అన్ని పిండ్లు ఒక బౌల్లో వేసి ఒక రోటీ చేస్తాం. అలా కూడా చేయొచ్చు, బట్ చూడడానికి మీకు మళ్ళీ కొత్తతనం ఏముంటుంది. అసలు వనమాల గారు ఇచ్చే ట్విస్ట్లు ఇవే అబ్బా. ఏమైంది, అన్ని పిండ్లు కలుపుకొని చక్కగా అన్ని వేసుకొని ఒక రోటీ చేయొచ్చు కదా. కాదు కాదు. ఓకే, అన్ని పిండిలో ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. సో ఫస్ట్ బియ్యం పిండిలో ఉల్లిపాయలు వేసాం, తర్వాత జొన్న పిండిలో అలాగే రాగి పిండిలో. సో అలాగే పచ్చికొబ్బరి కూడా. పచ్చికొబ్బరి బియ్యం పిండిలో, జొన్న పిండిలో, పచ్చికొబ్బరి తురుము పెద్దగా తురుమేసాం మనం, రాగి పిండిలో. ఓకే డన్. ఓకే, కొత్తిమీర బియ్యం పిండిలో, మళ్ళీ జొన్న పిండిలో, అలాగే రాగి పిండిలో, పచ్చిమిర్చి. అంటే కామన్ గా అన్ని దాంట్లో ఉండాలి కదా ఇవి, అందువల్ల జీలకర్ర కూడా అన్ని దాంట్లో ఉండాలి. ఉప్పు కూడా అన్ని దాంట్లో ఉండాలి, కొంచెం కొంచెం ఉప్పు. ఇప్పుడు బియ్యం పిండిలో క్యారెట్ తురుము వేద్దాం. జొన్న పిండిలో గుమ్మడి తురుము, ఓకే, గుమ్మడికాయ తురుము, అలాగే రాగి పిండిలో బీట్రూట్ తురుము. బియ్య పిండికి క్యారెట్, జొన్న పిండికి ఏమో గుమ్మడికాయ తురుము, తర్వాత రాగి పిండికి బీట్రూట్ అన్నమాట. సో వేసాం, ఒక్కొక్కటి ఇప్పుడు కలుపుకుందాం. కలపండి, మాకు చాలా సినిమా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి కలపాలి, ఒక్కొక్క రొట్టి రెడీ అవ్వాలి. అన్ని స్టేజ్ ఒక రొట్టి ఉంటుంది. సరే, మీరు ఏదో చేస్తారు. ఏమి ఇవ్వను, వాటర్ కదా. కాస్త గట్టిగా ఇది మనం అరటాకు మీద మనం ఒత్తుకున్నట్టుగా కలుపు. సో ఫస్ట్ బియ్యం పిండి ఎందుకు కలుపుకున్నానంటే కలర్ కొద్దిగా ముందు రాగి పిండి తీసుకుంటే మళ్ళీ మిక్స్ అయిపోతుంది. అవును. ఓకే ప్రవీణ గారు, సో బియ్యం పిండి కలిపేసాను, అయిపోయింది. ఓకే, ఇప్పుడు జొన్న పిండి ఇది కూడా అంతే గట్టిగా కలుపుకోవాలి. అసలు ఇలా విడివిడిగా చేయాలి, ఇలా చేయాలి అనేది ఈ మధ్య చేస్తున్నాం ప్రవీణ. ఇలాగే అంటే కలర్ కలర్గా, అంటే ట్విన్ రొట్టెస్ అని వచ్చింది అనమాట. బియ్యం పిండి అలాగే రాగి పిండి, బ్లాక్ అండ్ వైట్ రెండే ఉంటాయి. సో నేను ఇది ఒకటి యాడ్ చేస్తాను. ఎక్కడో ఒకటి చూస్తారనమాట వనమాల గారు, దాన్ని పట్టుకొని ఇంకోటి క్రియేట్ చేస్తారు. అదే క్రియేటివిటీ. జొన్న పిండితో కూడా అయిపోయింది. ఇప్పుడు రాగిపిండి కొంచెం వేడి నీళ్ళతో కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు రాగిపిండి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కరటాకు తీసుకుందాం. కొంచెం నాకు నూనె వేయరా, అలాగే మనం పెన కూడా పెట్టేయచ్చు. పెట్టేయచ్చా? సిమ్లోనే పెడుతున్నాను, స్లోగా వేడెక్కుతూ ఉంటుంది. అరిటాకులు లేకపోతే అల్యూమినియం ఫాయిల్ మీద, లేకపోతే ఇప్పుడు మనకి సిలికాన్ షీట్స్ వచ్చాయి అన్నమాట, అంటే దీని మీద మనం రొట్టిలాగా చేసేసుకుని వేడి మీద వేయవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓకే ఓకే అలా అదొక ముద్ద, ఇదొక అన్ని కలిపి ఒక రొట్టి అన్నమాట. దీన్ని ఇప్పుడు రొట్టెలాగా చేయాలి.
ఎలా ఉంది? ఎవడ్రా ఇది ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. ఆ డైలాగ్ యాప్ట్ తెలుసా ఈ రెసిపీ? థ్యాంక్ యూ ప్రవీణ. మీకు ఈ డైలాగ్ తెలుసా ఎంత ఫేమస్ అయిందో? ఇప్పుడు ఎవరిని సరికొత్తగా చూసినా ఎవరైనా మంచి ఐడియా ఇవ్వగానే ప్రతి మీటింగ్ లోను ప్రతి ఒక్కరికి పడే కౌంటర్ ఇది. సో మీరు ఇవాళ ఆ డైలాగ్ ని అమ్మ చేతి ఫస్ట్ మీరు కొట్టేశారు. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా అంటే కాస్త పలచగా లేకపోతే కాస్త మందంగా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఇవ్వాలి నా ఇష్టం. ఎస్ మీ ఇష్టం. ఒక రెండు నిమిషాలు ఆగండి సరే, అలా ప్రెస్ చేయండి అది వచ్చేసి. మంచిగా కాలనివ్వండి. సో ఇలా మనము అది అయ్యే లోపల ఇంకొకటి అయిపోతుంది. సో ప్రవీణ గారు వేడి వేడిగా మిక్స్ మిల్లెట్ వెజ్ రొట్టి రెడీ అయిపోయింది. అవును, ఇప్పుడు మీరు ఏమనాలంటే మూడు రకాల రొట్టెలు టేస్ట్ చేయండి అని చెప్పాలి. అవునా? మూడు ముక్కలు తినాలి. ఇప్పుడు మూడు ముక్కలు తినాలి. ఎస్. మిక్స్ మిల్లెట్ వెజ్ రొట్టి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు జొన్న పిండి, రాగి పిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, బీట్రూట్ తురుము, గుమ్మడికాయ తురుము, క్యారెట్ తురుము, నూనె. మిక్స్ మిల్లెట్ వెజ్ రోటీ తయారు చేసుకునే విధానం, ముందుగా వాటిలో బియ్య పిండిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రాగి పిండిలో ఉల్లిపాయ ముక్కలు, జొన్న పిండిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. తర్వాత తరిగిన కొత్తిమీరని కొద్ది కొద్దిగా అన్ని బౌల్స్ లో వేసుకుంటూ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా అన్ని బౌల్స్ లో వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సరిపడినంత ఉప్పు ప్రతి బౌల్ లోనూ వేసుకోవాలి. ఇప్పుడు బియ్య పిండిలో ముందుగా మనం తురుముకున్న క్యారెట్ తురుము వేయాలి, అలాగే జొన్న పిండిలో గుమ్మడి తురుము వేయాలి, రాగి పిండిలో బీట్రూట్ తురుము వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్య పిండి, రాగి పిండి, జొన్న పిండిని విడివిడిగా కలిపి మరలా అదే బౌల్స్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అలా కలిపిన మూడు రకాల పిండుల్ని పక్కన పెట్టుకొని ఒక చాపింగ్ బోర్డ్ మీద అరిటాకును పెట్టుకొని ఒక్కొక్క పిండిలోంచి ఒక్కొక్క ముద్దలాగా తయారు చేసుకుని ఆ మూడింటిని ఒక పక్కన పెట్టుకుని ఒక రొట్టెలాగా అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న రొట్టెని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన వెంటనే రెండు వైపులా బాగా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మిల్లెట్ మిక్స్ వెజ్ రోటీ రెడీ.